దాచేపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన శ్రీశక్తి భవనంను గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎంబీపీ అంబటి నవకుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళల అభివృద్ధికి బీజం వేసి డ్వాక్రా గ్రూపుల్ని ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని అన్నారు. నాటి నుండి నేటి వరకు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా మన మండలంలో ఇల్లు లేని నిరుపేదలకు వచ్చే నెలలో 2000 మంది మహిళా మండలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. అనంతరం ఎంపీడీఓ కృష్ణకుమారి ఆధ్వర్యంలో హ్యాండ్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పుల్లయ్య, తహసీల్దార్ మోహన్ రావు, ఎంపీఎం ఉషారాణి, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, తిరుమల కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అన్ని ఒకేసారి కన్ఫ్యూజ్ అవుతారు. చిన్నారి చిట్టి తల్లు ఉన్నారు ఇంకా ఇక్కడ. సార్, మాది చిన్న రిక్వెస్ట్ సార్, ఇక్కడ పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు, అట్లాగే అన్ని కూడా గవర్నమెంట్ ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ శానిటేషన్ కొంచెం ప్రాబ్లం ఉండింది సార్, ఆఫీసులో కూడా ఇబ్బంది అవుతుంది. తమరు ఏదైనా పెద్ద మనసుతో సహకరించి ఇక్కడ ఒక సులభ కాంప్లెక్స్ లాంటిది ఏర్పాటు చేయించాలని చెప్పేసి మరి మండల పరిషత్ తరఫున నేను కోరుకుంటున్నాను. దీనిలో భాగంగానే ప్రభుత్వాలు మధ్యలో మారినా కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మహిళలకి అన్ని రకాలైన ప్రయోజనాలు కూడా మనకు అందుతూ ఉన్నాయి. ఈ మధ్యనే పసుపు కుంకుమ కింద కూడా మనకి నిధులు ఇచ్చారు. దాదాపు ప్రతి ఒక్క డ్వాక్రా గ్రూపులో సభ్యురాలకి 10,000 రూపాయలు అందించగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పెద్ద ఒక్క గ్రూప్ కూడా 100,000 రూపాయలు అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు మనం చూస్తే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత, నవ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఈ కొత్త రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందు తీసుకెళ్లడంలో మన ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం 20,000 కోట్లు అప్పులు ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. తెలంగాణకి 20,000 కోట్లు నిధులు ఇచ్చి మనకి 20,000 కోట్లు అప్పులు ఇస్తే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని, రాజధాని లేని రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని దాని మీద ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించారు, కష్టపడ్డారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా రాజధాని కడతా ఉన్నారు, అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 40 సంవత్సరాలు చేయని పనులు మన నియోజకవర్గాల్లో ఇప్పుడు చేస్తా ఉన్నాం. మన నియోజకవర్గం చూస్తే 12 నుంచి 1,500 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు మనకు జరుగుతూ ఉన్నాయి. గ్రామాల్లో రోడ్లు వేస్తా ఉన్నాం, బిల్డింగ్లు కడతా ఉన్నాం, హౌసింగ్ స్కీమ్ ముందు ఇల్లు ఇస్తా ఉన్నాం, సీసీ రోడ్లు వేస్తా ఉన్నాం, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఇస్తా ఉన్నాం, కాపు భవనాలు కడతా ఉన్నాం, షాదీ కేంద్రాలు కడతా ఉన్నాం, స్త్రీశక్తి భవనాలు కడతా ఉన్నాం. అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నాం. మన దాచిపల్లి మనం చూస్తే 50 లక్షలతోని కాపు భవనం కడతా ఉన్నాం, కోటి రూపాయలతోని
అదేవిధంగా సాధికారణ కడతా ఉన్నాం. నారాయణపురం 50 లక్షలతో సాధికారణ కడతా ఉన్నాం. అన్ని కులాలకి ఈరోజు మనం చూస్తే మరి యాదవులు గాని రజకులు గాని నాయి బ్రాహ్మణ్స్ గాని వడ్రులు గాని వీళ్ళందరూ కూడా సపరేట్ గా కూడా కమ్యూనిటీ హాల్స్ మనం కడతా ఉన్నాం. అన్ని కులాలని సమదృష్టితో చూసి అందరినీ ఆర్థికంగా సామాజికంగా పైకి తెస్తా ఉన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను మిమ్మల్ని అందరినీ కోరేది మీరు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మహిళలు ఈరోజు ఒక శక్తిగా తయారయ్యారు ఆంధ్రప్రదేశ్ లో. భారతదేశంలో ఎక్కడా లేదు. మమ్మల్ని చాలా మంది అడుగుతారు ఆంధ్రప్రదేశ్ లో ఒక అజేయమైన శక్తి మహిళలు బ్రహ్మాండంగా కూడా తయారయ్యారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా పిల్లల భవిష్యత్తును కూడా చూసుకుంటూ 10 రూపాయలు సంపాదించి పిల్లలను చదివించుకొని వాళ్ళని ఉత్తమ పౌరులుగా తయారు చేయడంలో మీరందరూ కూడా ముందున్నారు. అందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పుకొని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కుట్టి మిషన్లు కానీ అదేవిధంగా కాపులు కుట్టి మిషన్లు కానీ మిగతా వాళ్ళ కుట్టి మిషన్లు కానీ అన్ని కూడా మనం ఇస్తా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు ప్రభుత్వం మీకు అందించే అనేక సౌకర్యాలను కూడా మీరు ఉపయోగించుకొని మీరు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.